గద్వాల్లో రెండు ప్రధాన పార్టీలు అధికారం చెలాయిస్తూ గద్వాల్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచాయని బీజేపీ పార్టీ అభ్యర్థి అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో మరో పక్షం రోజుల్లో ఎన్నికల కోలాహలం ముగియనుండటంతో బీజేపీ నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గద్వాల్ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసేందుకు ఆ పార్టీ అభ్యర్థి ప్రజల్ని ఆకర్షించే విధంగా హామీలిస్తూ ముందుకు సాగుతున్న మోహన్ రెడ్డితో మా చీఫ్ ఎడిటర్ అలీ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎన్నికల హోరు రసవత్తరంగా సాగుతుంది. ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించి నేతలు మహాకూటమి నుంచి డికే అరుణ ప్రచారంలో పాల్గొన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి బీజేపీ అభ్యర్థి ఈ జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు అభ్యర్థి ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి అదే పార్టీ నుంచి ఇక్కడ ఎన్నికల బరిలోకి దిగడం, అదేవిధంగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, దానికి సంబంధించిన జరిగిన లబ్ధి కానివ్వండి, దానికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి సమ్ముఖత లభిస్తుంది, అదేవిధంగా ఈ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి ప్రజలు ఎలాంటి అవకాశంలో ఇస్తారు అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు, ఈ ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటిది సఖ్యత మీకు కనిపిస్తుంది, ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు మీరు తెలుసుకోగలుగుతున్నారు, అదే ఇక్కడున్న ప్రధాన సమస్యలు ఎలా ఉన్నాయి, ఈ సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వాల నుంచి సరళిగా వస్తున్న ఈ అసెంబ్లీ సెగ్మెంట్ దీన్ని మీ బీజేపీ తరపు నుంచి ఏదైనా మార్పు చేకూర్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఈరోజు గద్వాల నియోజకవర్గంలో ప్రజలు మార్పు కొడతా ఉన్నారు. ఎందుకంటే గత 72 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలిస్తుంది ఈ రాష్ట్రంలో. ఈ దాంట్లో గద్వాల్లో ముఖ్యంగా ఒక 5 సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్కు వ్యతిరేకంగా టీడీపీ నుంచి ఒకసారి గట్టు భీముడు, ఒకసారి గోపాల్ రెడ్డి 1 సంవత్సరం మాత్రం పరిపాలించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు గత 45 సంవత్సరాల నుంచి కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఈరోజు పరిపాలించారు. అభివృద్ధి విషయం వస్తే ముఖ్యంగా గ్రామాలను తీసుకుంటే ఏ గ్రామాల్లో కూడా ఈరోజు వరకు మౌలిక వసతులు లేవు, ఇంటర్నల్ రోడ్స్ లేవు, వాళ్ళకు కావాల్సిన మురికి కాలువలు లేవు, అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు, వాళ్ళకి కావాల్సిన బాత్రూములు లేవు, ఎక్కడ కూడా కనీసం తాగడానికి మంచినీటి వ్యవస్థ కూడా ఈరోజు వరకు సక్రమంగా లేని పరిస్థితి గద్వాల్లో ఉంది. ఇన్ని సంవత్సరాలు మళ్ళా 2 నదుల మధ్యన ఉంది గద్వాల, 2 నదుల మీద కృష్ణ తుంగభద్ర, కానీ వ్యవసాయానికి కూడా ఇంతవరకు కూడా ఒక 10,000 ఎకరాలకు 96 ఇచ్చినే తప్ప ఇంతవరకు వ్యవసాయానికి కూడా సాగునీటి ఇచ్చిన పరిస్థితి లేదు. లక్షల కోట్లయితే ఖర్చు పెడుతూ 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అన్నీ కూడా ఎన్నో రోజులైనా కూడా ఈ ముగింపు దశకు మాత్రం రావడం లేదు. మీరు చూడండి, ఇక్కడ ఎన్నో ప్రాజెక్ట్ పరిశ్రమలు కూడా రావాలని ఆలోచించారు. ఏ పరిశ్రమలు కూడా వాళ్ళు వీళ్ళ భయానికి భయపడి ఏ పరిశ్రమలు కూడా ఇక్కడ పెట్టకుండా వ్యవసాయకర్తలు ఎంతమంది అయితే వచ్చిండ్రు అందరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. కనుక ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు మార్పు కోరుతున్నారు. ఇన్ని సంవత్సరాలు ఒకే కుటుంబానికి వేస్తున్నాం, ఇప్పుడు ఉన్న వ్యక్తులు కూడా ఇద్దరు 2 పార్టీలు ఉన్నారంటే ఇంతవరకు 2 పార్టీల వ్యవస్థ ఉండే, తెలుగుదేశం కాంగ్రెస్, అయిన తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్. కనుక ఆ వ్యవస్థలో వాళ్ళ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎవరికో ఒకరు కోటేసిండ్రు, కానీ ప్రేమతోని నాకు తెలిసి మాకు ఉన్న ఇప్పుడు తిరిగిన అవగాహనతోనే ఎవరు కూడా వాళ్ళకు ప్రేమతోనే వేసిన పాపాన పోలే. కనుక ఈరోజు ఖచ్చితంగా కూడా 3వ వ్యక్తికి భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ఆదరిస్తూ తీరుస్తారు. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ విద్యావ్యాప్తంగా ఒకప్పుడు విద్వద్గద్వాలగా పేరు పొందిన గద్వాల ఈరోజు పరిస్థితి అట్టడుగు స్థాయికి నియోజకవర్గం దిగజారిందంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడో మహారాణి గారు ఇచ్చిన కాలేజీ కోట లోపల ఒక 7-11 ఎకరాలు ఉంటే దాన్ని కూడా గత 9-10 సంవత్సరాల కింద రాఘవేంద్ర స్వామి మఠానికి ఇచ్చిండ్రు. ఈరోజు 4 ఎకరాల కాలేజీ ఉంది, దాని గురించి కనీసం దాని డెవలప్మెంట్ని గురించి కూడా వాళ్ళు ఆలోచించడం లేదు. ఆడ 2 షిఫ్ట్ల కింద మహిళా డిగ్రీ కాలేజీ, మహిళా జెంట్స్ పురుషుల జెంట్స్ కాలేజీ, అయిన తర్వాత గర్ల్స్ ఇంటర్మీడియట్ కాలేజీ, బాయ్స్ ఇంటర్మీడియట్ కాలేజీ, సంవత్సరమైంది ఇప్పుడు అక్కడ గర్ల్స్ డిగ్రీ కాలేజ్ కంప్లీట్ అయ్యి దాన్ని షిఫ్ట్ చేయాలనే ఆలోచన కూడా ఇక్కడ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు కాదు, నిన్నటి వరకు మాజీ తాజా ఎమ్మెల్యే కూడా దాని గురించి మహిళ అయి కూడా దాన్ని ఆలోచించిన పాపాన పోలే. ఇది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే గద్వాల ప్రజలని ఒక స్థాయి నుంచి
క్రమంగా తగ్గించుకుంటూ వచ్చిండ్రు విద్యావ్యాప్తి అందు. ఎక్కడ కూడా ఒక కొత్తగా న్యూటన్ డిగ్రీ కాలేజీలు రాలేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రాలేదు, ఒక మెడికల్ కాలేజీ రాలేదు, ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ రాలేదు, ఏవి రాలేదు. ఉన్న కాలేజీలు తప్ప ప్రైవేట్ కాలేజీలు వెలిసినాయి కానీ ఇంటర్ గవర్నమెంట్ పరంగా ఒక్క కాలేజీ లేదు. ఈవెన్ మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఎక్కడ లేవు. స్కూల్స్లు ఉన్నాయి, స్కూల్స్లో ఎక్కడ మౌలిక వసతులు లేవు, బాత్రూములు లేవు. అయిన తర్వాత ఏవైతే బీసీ హాస్టల్లు ఎస్సీ హాస్టల్లు ఉన్నావో అవి నరకకూపాలకు ఉన్నాయి, అక్కడ కూడా సరైన వసతులు లేవు. ఇవన్నీ చూస్తుంటే విద్యా వ్యవస్థ మీద వాళ్ళకు ఉన్న ప్రేమ ఎంతో తెలుస్తుంది. అడల్ట్స్ మోడల్ స్కూల్స్ లేవు, ఎక్కడ కూడా ఏవి లేవు. మీరు అంతేకాకుండా ఇవాళ చూడండి, పరిశ్రమల విషయం వస్తే పరిశ్రమలు గద్దాలకు ఒకసారి పెన్సిలిన్ ఫ్యాక్టరీ వచ్చింది, వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ ల్యాండ్స్ అమ్ముకున్నారు కానీ అవి కూడా కట్టేయలేదు. ఆయన తర్వాత రెండు ఈ ఇస్పాట్ ఐరన్ ఫ్యాక్టరీస్ వచ్చినాయి, అవి కూడా వీళ్ళ భయానికే పారిపోవడం జరిగింది. స్పిన్నింగ్ మిల్స్ ప్రతి ఎన్నికలప్పుడు వాళ్ళు వాగ్దానం చేస్తారు, శంకుస్థాపన చేస్తారు, పోతారు. గత 5 సంవత్సరాల 10 సంవత్సరాల కింద ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిండు, మొన్న వచ్చినప్పుడు ఈయన కూడా చేసిండు కేసీఆర్ గారు, అవి కూడా రాలే. కనుక వీళ్ళు పరిశ్రమల విషయంలో పట్టించుకోవడం లేదు, విద్యా విషయంలో పట్టించుకోవడం లేదు. అయిన తర్వాత ఇది మన ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కడ ఉన్నారు, ఆ చేనేత కార్మికుల సమస్యలు కూడా ఏనాడు పట్టించుకోలేదు. ప్రతిసారి ఫౌండేషన్ స్టోన్ వేసిపోవడమే కానీ వాళ్ళకు ఆర్థికంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఎవరైతే కుటీర పరిశ్రమలు పెట్టుకుంటారో, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటారో, వాళ్ళకందరికీ ఆర్థికంగా ఇచ్చే పరిస్థితి ఉంది బ్యాంకులు, కానీ వాటిని కూడా ఎడ్యుకేట్ చేసి ఇచ్చే పరిస్థితులు లేరు. ఈరోజు 1000 ఎకరాలు ఈ నెట్టంపాడు కాలువలు సరిగా లేక ఎండిపోతుంటే కూడా వాళ్ళైతే నీళ్ళైతే ఇడిచిండ్రు కానీ ఆ పొలాలు ఎండిపోతుంటే కూడా ఈరోజు పట్టించుకోలేదు. అదే కానీ వాళ్ళకు ఆ రోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం పెట్టిందో రైతు ఏదైతే అతివృష్టి వల్ల అనావృష్టి వల్ల ఒకవేళ పంటలు నష్టపోతే ఫసల్ బీమా పథకం కింద అలాంటి దాన్ని కూడా ఇక్కడ సక్రమంగా ఇంప్లిమెంట్ చేయలేక ఈరోజు 1000 మంది రైతులు పంటల నుంచి కూడా నష్టపోవడం జరిగింది. కనుక వీటన్నిటిని చూసిన తర్వాత ప్రజలు ఓ దానికి వచ్చిండ్రు, మార్పు అనేది తీసుకురావాలా. కనుక దాన్ని చూసి ఈ మార్పు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు గత 2 నెలల నుంచి కూడా ఇష్టాపూర్వకంగా మద్యం సప్లై చేసి, డబ్బులు సప్లై చేసి, మాంసారాలు సప్లై చేసి ఇష్టారాజ్యంగా ఓటర్లను ప్రభావితం చేసుకుని అలా ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రేమతోని పని చేసింటే అవసరాలు లేకుండే ఈరోజు చూసినా కూడా ఎక్కడ చూడు, డబ్బులు ఇచ్చి వాళ్ళ ఎంబడి తిప్పుకునే పరిస్థితే ఉంది కానీ స్వతహాగా వాలంటీర్గా ఎక్కడ కూడా వాళ్ళకు వ్యక్తులు వచ్చే పరిస్థితి లేదు. కనుక ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు ఒకటే భయం ఉంది, ఖచ్చితంగా మేము ఓడిపోయే పరిస్థితి ఉంది. కనుక వాళ్ళు ఈరోజు ఆ ధనబలంతో, డబ్బు అయిన తర్వాత మద్యంతో, వాళ్ళ కండబలంతో అలా ఎన్నికలు జరపాలని చూసుకుంటున్నారు. ఆల్రెడీ గ్రామాల కొట్లాటలు కూడా మొదలైనవి. కనుక వీళ్ళందరూ ప్రజల గద్వాల ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు, ఆయన తర్వాత వాళ్ళు అభివృద్ధి చూస్తున్నారు. ఈరోజు గద్వాల్లో కూడా గత 60 సంవత్సరాల కింద వేసిన కాలువలు తప్ప ఒక్క అంటే 60 సంవత్సరాల పైప్ లైన్ తప్ప, పైప్ లైన్ రెన్యూ చేసి కొత్త పైప్ లైన్లు వేసి మంచి నీటి సదుపాయం కూడా లేదు. ఇప్పుడు ఇంకొక నెల అయితే ఎక్కడ కూడా సందులో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అయితే కుటుంబ పాలనకు అంతానికి బీజేపీతోనే సాధ్యమని చెప్పగలుగుతారా? ఎట్లా అంటే కుటుంబ పాలనకు అంతానికి ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్క పార్టీలు ఉన్నారు. ఇప్పుడు బీజేపీ నుంచి 3వ వ్యక్తి ఉన్నాడు. నేను కూడా రాజకీయాల్లో మొదటి నుంచి ఉన్న వ్యక్తిని. నేను జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ గెలిచినాను, నాకు రాజకీయ అనుభవం ఉంది, ప్రభుత్వం నడిపేది, నేను వకీల్ని, అన్ని రకాలు తెలుసు. కనుక ప్రజలు నమ్ముతున్నారు. నేను గత 30 సంవత్సరాల నుంచి ప్రజలకు అన్ని విధాలు కూడా సేవ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈయన మంచి వ్యక్తి, ఈయన అందరికీ బీద సాధనకు పనిచేస్తాడు, నిజాయితీగా పనిచేస్తాడు, ఇటువంటి వ్యక్తి వస్తే గద్వాల అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళు ఈసారి నేను కూడా అడుగుతున్నా, ఒక్కసారి నాకు కూడా అవకాశం ఇవ్వండి, నేను అభివృద్ధి ఏంది చేసి చూపిస్తా అంటున్నా. అదే మాట మీదే వాళ్ళు కూడా ఖచ్చితంగా రేపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ గుర్తు, కమలం గుర్తు మీద అత్యధిక మెజార్టీతో వేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది బీజేపీ తరపు నుంచి అభ్యర్థి చెప్పే మాటలో దీనికి సంబంధించిన అప్డేట్స్ అంటే ఓటర్లు నాడి ఎలా ఉంది, ఏదైతే ఆ ఎన్నికల తుది గడువు మాత్రమే తెలిసే పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓటర్ స్టూడియో.